పేరు సాయి సరస్వతి, నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం నీతి గద గురించి తెలుసుకోబోతున్నాము. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ కొమ్మ మీద కాకి ఉంటుంది. దానికి ఆ చెట్టు కింద చీమ ఉంటుంది. చీమ ఆహారం కోసం బయటికి వెళ్ళి ఆహారాన్ని తెచ్చుకొని పాకుతూ వస్తుండే మెల్లిగా. ఒక తిన్నంత తింటుండే, తర్వాత అది దాచిపెట్టుకుంటుండే. కాకి మాత్రం గాలి ఎగురుకుంటా పాడుకుంటా తిన్నంత తిని తర్వాత పంట అంతా ఖరాబ్ చేసి వస్తుండే. ఒకరోజు చీమనేమో వెళ్తుండగా ఆహారం కోసం ఒక పెద్ద గింజ దొరికింది. ఇది నాకు సరిపోతుంది బావని చీమ అంటుంది. వెళ్తూ ఉంటుంది, కాకి వచ్చి గిలగిలా నవ్వుతూ ఉంటుంది. చీమ అంటుంది, ఓ పొగరబోతూ కాకి, ఎందుకు నవ్వుతున్నావు నన్ను చూసి అని అంటుంది. కాకి అంటుంది, పాపం నిన్ను చూస్తే జాలిగా పడుతుంది. నేను మంచిగా గాలి లేకుండా తిన్నదంత తిని తర్వాత ఖరాబ్ చేసి వస్తాం, నువ్వు మాత్రం పాకుతూ వెళ్తాం అని అంటుంది. చీమ ఏం సమాధానం ఇవ్వకుండా తన ఇంటికి తను వెళ్ళిపోతుంది. అది దాచిపెట్టుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత మొక్కజొన్నలన్నీ అయిపోయాయి, భారీ వర్షాలు కురిశాయి. కాకి గిన్నె పోయి, కాకి ఇల్లు పోయింది. కాకి ఏమో చీమ దగ్గరికి వచ్చి, మిత్రమా, నేను మీ ఇంట్లో చేప ఉండలేదు, నీ ఆహారం నాకు కొంచెం ఇస్తావా అంటుంది. చీమ గిలగిలా నవ్వుతూ ఉంటుంది. ఒకసారి దీంట్లో నీటి ఏంటి అంటే ముందు చూపు అవసరం. థ్యాంక్ యూ.